జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే భారత్పై పాక్ కుట్రలకు కొదవే లేదు నిత్యం ఏదోలా దెబ్బ కొట్టాలని చూస్తూనే ఉంటుంది ఉగ్రము కను భారత్పైకి ఉసిగొలుపుతూనే ఉంటుంది సమయం దొరికితే టెర్రరిస్టులతో దాడులు చేస్తూనే ఉంటుంది తినడానికి తిండి లేకున్నా కూడా పాకిస్తాన్ భారత్పై తన అక్కసను వెళ్ళగక్కుతూనే ఉంది భారత్ దినదిన అభివృద్ధి చెందుతుంటే ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ మాత్రం రోజురోజుకు ఆర్థిక రాజకీయ సమస్యలతో పాతాళంలోకి కూరుకుపోతోంది ఇంత జరుగుతున్నా కూడా భారత్ అంటే అదే ద్వేషం అదే అక్కసు అయితే భారత్ ఈ ఏడాది జీ ట్వంటీ గ్రూప్కు అధ్యక్షతన వహిస్తోంది దేశంలోని అన్ని ప్రాంతాల్లో వరుసగా జీ ట్వంటీ సమావేశాలను నిర్వహిస్తోంది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో జరగబోతున్న జీ ట్వంటీ సమావేశం పాకిస్తాన్కు అస్సలు నచ్చడం లేదు అందుకే జమ్మూ కాశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది మరోవైపు వచ్చే నెలలో జరగబోతున్న జీ ట్వంటీ సమావేశం కోసం భారత్ అన్ని సన్నాహాలను చేస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ తన మిత్ర దేశాలు టర్కీ సౌదీ అరేబియాతో లాభించేపట్టింది అయితే ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గేదే లేదు అన్న రీతిలో పనులు చేసుకుంటూ పోతుంది ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కాశ్మీర్లో భద్రతపై చర్చించారు ఇక జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతుందని పాక్ ప్రచారం చేస్తుంది లక్ష్యంలో సైన్యం మోహరించి ప్రజల హక్కుల్ని కాలరాస్తుందని అంతర్జాతీయ సమావేశాల్లో నెత్తినోరు బాదుకుంటోంది అంతే దీటుగా భారత్ కూడా బదిలిస్తోంది కాగా ప్రచారంలో అభివృద్ధి చెందిన చెందుతున్న ఇరవై దేశాల ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్ వచ్చి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటే తమ వాదనల్లో పసలేదని అందరికీ అర్థమవుతుందని పాకిస్తాన్ భయపడుతోంది మరోవైపు కాశ్మీర్ అందాలతో విదేశాల ప్రతినిధులు ముగ్ధులైతే ఎక్కడ పెట్టుబడులు వస్తాయో అని పాక్ కలవరపడుతోంది ఒక్కసారి కాశ్మీర్ అభివృద్ధి చెందడం ప్రారంభమైతే మరో స్విట్జర్లాండ్గా మారే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో పేదరికం ఉగ్రవాదం సైనిక అణచివేతలో మగ్గుతున్న పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంత ప్రజల్లో భారత్ లో కలవాలనే ఆకాంక్ష పెరుగుతుందని పాకిస్తాన్ భయపడుతోంది ఇక ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే శ్రీనగర్ లో జరిగే జీ సమావేశాలను అడ్డుకోవాలని పాక్ దుష్ట పన్నాగాలకు పాల్పడుతుంది ఇందులో భాగంగానే మళ్లీ సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అందుకే గురువారం రోజు పూంచ్లో జైషే మహమ్మద్ అనుబంధ ఉగ్ర సంస్థ దాడికి తెగబడింది ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు ఇదిలా ఉంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడికి పాల్పడినందుకు జైషే మహమ్మద్ పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి పుల్వామా దాడిలో నలబై మందికి పైగా జవాన్లు మరణించడంతో బాలకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది అయితే జీ ట్వంటీ సమావేశానికి ముందు భారత్ ను హెచ్చరించే విధంగా పూంచ్ ఉగ్రదాడి చేసినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశము ఉంది ఈ గట్టకు పాకిస్తాన్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు